అందరికీ నమస్కారము. వార్డులో ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, లబ్ధిదారులకు అందరికీ చెప్పండి, అందరికీ చెప్పి తీసుకొని రండి. మీరే లేటుగా వస్తే మాత్రం బాగుండదు. ఖచ్చితంగా 6 గంటలకి వీళ్ళందరినీ మీరే తీసుకొని రండి. గృహ సారథుల్ని, తర్వాత వచ్చేసి లబ్ధిదారుల్ని, మీ 50 ఇళ్ల పరిధిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పేదరెడ్డి గారి అభిమానులు కావచ్చు, వాళ్ళని కూడా మీరు తీసుకొని ఖచ్చితంగా తీసుకొని రావాలి. ఎవరు 50 ఇళ్ల పరిధిలో వాళ్ళ ఆ వ్యక్తుల్ని ఎక్కడికి మీకు పెట్టిన అడ్రస్కి ఖచ్చితంగా తీసుకొని రావాలి. ఇంకోటి, కొంతమంది అన్నయ్య గారి అభిమానులు, లబ్ధి పొందిన వాళ్ళు ఎవరన్నా బొకేలు కానీ, పులహారాలు కానీ, స్వీట్ బాక్స్ కానీ ఏమైనా తెచ్చుకోవచ్చు. ఎవరైనా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఇవ్వండి అని కూడా చెప్పండి. ఎందుకంటే ఎంతో లబ్ధి పొందుతున్నారు, ఎన్నో రకాలుగా లబ్ధి కూడా పొందుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్పండి ఇవ్వమని. ఇంటికాడికి వచ్చినప్పుడు కనబడితే ఏమన్నా బాగున్నామని మాట్లాడమని చెప్పండి. ఇలాగాడికి పోతా అంటే ఊరగనట్లే చూసుకుంటూ ఉండద్దని చెప్పండి. మీరు అన్ని పనులు చేస్తానో, మనం అన్ని పనులు చేస్తానో, ప్రభుత్వం నుంచి అన్నగారు కూడా అన్ని పనులు చేయిస్తున్నారు కాబట్టి ఇళ్ళ దగ్గరికి అన్నయ్య వచ్చినప్పుడు ఇట్లా బిక్కమగాలు వేసుకుని చూడకుండా ఏమన్నా బాగుండవని మాట్లాడి మిమ్మల్ని చెప్పండి, పలకరిమ్మని చెప్పండి. కొంచెం జాగ్రత్తగా గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ చేయండి. పోయినసారి ఒకసారి ఫెయిల్యూర్ చేసినారు, మళ్ళీ ఈసారి ఏమని జరిగితే మాత్రం మర్యాదగా ఉండదు. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కొంతమంది ఎక్స్ట్రాలు చేయాలని చూస్తారు, మీకు అర్థమైందా? నేనేం చెప్తాను, వాళ్ళని గుర్తించండి. అటువంటి వారిని ఎవరిని పిలవద్దండి. తర్వాత వచ్చేసి వాళ్ళని నోరు మూసుకొని ఉండమని చెప్పండి. లేదు నోరు తెరిచి ఏదైనా తమాషగా ఏదైనా చేస్తే మటుకు మనమైతే అన్ని పనులు న్యాయంగా చేస్తున్నాం, ప్రతి ఒక్క పని కూడా. కొంతమంది ఎక్స్ట్రాలు చేస్తారు, ఆ ఎక్స్ట్రా క్యాండిడేట్లు ఏమైనా ఉంటే వాళ్ళని తోకలు కత్తిరండి. మళ్ళీ వాళ్ళకు కూడా చెప్పండి, మీరు ఏదైనా ఎక్స్ట్రాలు చేసినట్టు మీ పని మళ్ళీ అన్నయ్య వచ్చి పడతాడని కూడా చెప్పండి.